हाई फ्रेंड्स एला उन्ना फ्रेंड्स बागुन्नारा मीरु चूस्तुन्नदी कड़ताल विलेज बैक मेकानिक यूट्यूब चैनल फ्रेंड्स ना पेरु यादगिरी फ्रेंड्स मनम ई रोज टीवीएस सूपर एक्सेल बंडी उंदी टीवीएस सूपर एक्सेल बंडी अनेदी किक रॉड स्प्रिंग अनेदी इरिगिपोयिंदन्नमाट मीरु चूस्तुर्रु कदा किक रॉड अयिते किंदिकि अयिते पडिपोयिंदी ఈ కిక్ రాడ్ స్ప్రింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలి మనము కిక్ రాడ్ స్ప్రింగ్ అనేది మనం ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఇంకా అనేది మీకు క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా ఎందుకంటే మనకు చాలా బండ్లకు అయితే ఇప్పుడున్న 100cc బైక్లకు అయితే ఎక్కువ శాతం అయితే కిక్ రాడ్ స్ప్రింగ్లు అయితే పోతూ ఉన్నాయన్నమాట అంటే కిక్ కొట్టినప్పుడు ఆ స్ప్రింగ్ అనేది ఇరిగిపోవడము లేకపోతే లోపల తుప్పు పట్టిపోవడము ఇరిగిపోవడం అనేది జరుగుతుందన్నమాట అయితే మనం ఈ స్ప్రింగ్ అనేది మనం ఎట్లా చేంజ్ చేయాలి ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా ఎందుకంటే మనకు ఆ స్ప్రింగ్ అనేది తక్కువ రేటే ఉంటుంది పెద్దగా రేట్ అయితే ఏమి ఉండదు జస్ట్ ఒక 30 రూపాయలు మాత్రమే ఉంటుంది అనమాట ఆ స్ప్రింగ్ ఎట్లా వేయాలి ఏం కథ అనేది ఈ వీడియోలో మొత్తం చూద్దాం సరేనా ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి కొత్త వారు మన ఛానల్ చూసారు అనుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ ఒకసారి మనం అయితే బండి అయితే స్టార్ట్ చేసి చూద్దాము అంటే మనం కిక్ కొట్టు చూద్దాం కిక్ కొడితే ఎట్లా కిందికి కొడుతుందో మీకు కూడా అర్థమవుతది సరేనా ఇప్పుడు నేను కిక్ కొడుతున్నాను చూడండి కిక్ కొడితే అక్కనే ఉండిపోతుంది అన్నమాట ఎన్నిసార్లు కొట్టినా అట్లే పైకి అంటే రావట్లేదు అన్నమాట అంటే స్ప్రింగ్ అనేది పైకి లేపట్లేదు అనమాట అట్లా ఇరిగిపోయింది అనమాట లోపల స్ప్రింగ్ ఇరిగిపోయింది మనం ఇప్పుడు కిక్ కొట్టినాం అనుకోండి ఆటోమేటిక్గా కిందికి ఉంటుంది మనం బండి స్టార్ట్ చేస్తే అట్లే ఉండిపోతుంది అనమాట ఒకసారి మనం బండి అయితే స్టార్ట్ చేద్దాము ఇప్పుడైతే నేను బండి అయితే తలంచి అయితే ఆన్ చేసి ఇప్పుడైతే నేను కిక్ కొడుతున్నాను చూడండి మనకైతే బండి అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే ఎట్లా వస్తుంది సౌండ్ చూడండి కిర్రం అనే సౌండ్ వస్తుంది కదా చూడండి ఇట్లా లేపితే సౌండ్ ఏం రాదు ఇట్లా కిందికి కడితే సౌండ్ వస్తుంది అసలు మనకు రన్నింగ్లో అనేది కిందికి పోతుంది అనమాట బండి ఆగిపోతే ఒక తను పడుతుంది కానీ మనకు బండి స్టార్ట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా కిందికి పడిపోతుంది కిర్ర అని సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట వినబడుతుంది ఆ సౌండ్ అయితే ఈ ప్రాబ్లం ఉందన్నమాట ఈ బండికి అయితే ఈ కిక్ రాడ్ స్ప్రింగ్ అయితే మొత్తం పోయిందనమాట చూస్తారు కదా ఇట్లా మనం కొట్టంగానే ఆటోమేటిక్గా పైకి లేవాలి అసలు పైకి అనేది రావట్లేదు అనమాట మెయిన్ ప్రాబ్లం ఇదనమాట ఈ 100XL కి అయితే చాలా బండ్లకి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట నేను చూసిన కాడికైతే చాలా బండ్లకి అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇది లోపల అయితే స్ప్రింగ్ అయితే ఉంటుంది లోపల స్ప్రింగ్ అయితే ఎట్లా చేంజ్ చేయాలి ఇంకా అయితే మనం అయితే చూద్దాం సరేనా ఈ స్ప్రింగ్ అయితే మనకు పైకి లేవస్తలేదు అనమాట సరేనా ఇప్పుడైతే మనం మొత్తం మీద అయితే ఈ స్ప్రింగ్ అయితే ఏనికైతే ట్రై చేద్దాం మనం ఎట్లా చేయాలి ఇంకా అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా సింపుల్గా మనం ఫిట్ చేసుకునే విధానంగా అయితే చూపిస్తా కొద్దిగా వీడియో లెంత్ అయితే కొద్దిగా పెద్ద ఉంటుంది అర్థం జర అర్థం చేసుకుని అయితే చూడండి సరేనా ఈ లోపల అయితే స్ప్రింగ్ ఉంటుంది ఇక్కడ సైడ్ కనబడుతుంది కదా లోపల సైడ్ అయితే స్ప్రింగ్ ఉంటుంది ఈ కవర్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి మనం ఇక్కడ సైడ్ కవర్ కనబడుతుంది కవర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఇది సింగిల్గా అయితే వెళ్ళదనమాట ఈ కవర్ అయితే డైరెక్ట్ ఇది ఫ్యాన్ అనేది ఆంతది అనమాట 7 12 నెంబర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి అంటే కిక్ రాడ్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ అయితే 12 నెంబర్ బోల్ట్ అవుతుంది ఇది అయితే ఓపెన్ చేసుకోవాలి ఈ బోల్ట్ ఓపెన్ చేసుకొని మొత్తం ఫ్యాన్ మొత్తం ఓపెన్ చేయాలన్నమాట ఫ్యాన్ కవర్ ఉంటుంది కదా ఆ ఫ్యాన్ కవర్ మొత్తం బోల్టాలన్నీ లూజ్ చేసిన తర్వాత మనకు ఆ కిక్ రాడ్ సైడ్ బోల్టాలు అయితే వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే అది ఫిక్స్ అయి ఉండి మనకు వెళ్ళదు అనమాట ఒకసారి నేను చూపిస్తా మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా 12 నెంబర్ బోల్ట్ అనమాట 12 నెంబర్ రింగ్ పన్న తోటి అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు ముందుగా మనం కిక్ రాడ్ అయితే తీసుకుందాం కిక్ రాడ్ అయితే నేను తీస్తున్నా బయటకి అయితే అనమాట బోల్ట్ ఓపెన్ చేసేసి సింపుల్గా ఇట్లా బయటకి అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇట్లా అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది ఇది కిక్ రాడ్ తీసి పక్కకి పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ సైడ్ ఫ్యాన్కి బోల్టాలు ఉన్నాయి కదా ఇక్కడ 4 బోల్టాలు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడోటి 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 మొత్తం 4 బోల్టాలు అయితే ఉన్నాయి ఈ 4 బోల్టాలు స్కూల్ లెవర్తో అయితే ఓపెన్ చేసుకోండి మనం మెయిన్గా ఒక స్కూల్ లెవరు ప్లస్ ఒకటి స్టార్ బిట్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఆ స్క్రూలు అనేవి కొద్దిగా టైట్గా ఉంటాయి అన్నమాట అందుకోసమనే కొద్దిగా స్టార్ బిట్ పెట్టుకోవాలి స్కూల్ లెవర్తో వెళ్తాయి అండ్ మనకు టైట్గా ఉన్నాయి స్టార్ బిట్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు సరేనా ఇప్పుడైతే నేను ఈ 4 స్క్రూలు అయితే నేను ఓపెన్ చేస్తున్నా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట కిక్ రాడ్ స్ప్రింగ్ వేసుడు అయితే ఎందుకంటే చాలామందికి అయితే తెలియదు ఆ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే సరేనా ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే స్క్రూలు అయితే మొత్తం ఓపెన్ చేసేసిన ఈ మొత్తం ఓపెన్ చేసేసిన తర్వాత లోపల సైడ్ అయితే మనకు ఫ్యాన్ అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట మనకు కనిపిస్తుంది ఫ్యాన్ అయితే ఇప్పుడైతే నేను ఈ ఫ్యాన్ కవర్ అయితే తీసేసిన తర్వాత ఈ కవర్ ఉంది కదా చూడండి ఈ కవర్ అయితే తీసి ఈ బోల్టాలు ఉన్నాయి కదా ఇవైతే పక్కకి పెట్టేసేసుకోండి ఓకే ఇక్కడ కిందికి పెట్టేస్తున్నా ఇప్పుడు ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకోవాలి దీనికి 3 బోల్టాలు ఉన్నాయన్నమాట మొత్తం స్టార్ స్క్రూలు ఇవి ఈ స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలి కొద్దిగా టైట్గా ఉంటాయి అన్నమాట స్క్రూలు అయితే స్క్రూ లెవర్తో అయితే ఓపెన్ చేయండి లేకపోతే స్టార్ బిట్ అయితే పెట్టి ఓపెన్ చేసేసుకోండి సరే ఇప్పుడైతే నేను మొత్తం ఓపెన్ చేస్తున్నా ఇవైతే
ఓకేనా. కొద్దిగా టైట్గా ఉన్నాయి అనుకోండి స్టార్ బిట్ లాంటిది యూజ్ చేయండి. సరేనా, ఇప్పుడైతే ఇది టైట్గా ఉందన్నమాట, టైట్గా ఉంది, చాలా టైట్గా ఉందన్నమాట, కనిపిస్తుంది కదా, చాలా టైట్గా ఉంది, వెళ్తలేదు. అట్లాంటి టైంలో ఏం చేయాలి అంటే స్టార్ బిట్ పెట్టాలి. ఇక్కడ సైడ్ 8 నెంబర్ టిప్ అనేది తీసుకొని ఇట్లా స్టార్ బిట్ ఉంటుంది, ఈ బిట్ పాన పెట్టి దాన్ని అయితే తిప్పాలన్నమాట. తిప్పితే ఆటోమేటిక్గా మనకు లూజ్ అయిపోతాయి, మొత్తం దీంతో లూజ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా వెళ్తాయి అనమాట, స్టార్ బిట్ ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టదు అనమాట. సరేనా, ఈ స్క్రూలు అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫిట్ చేసేటప్పుడు అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, జర వెళ్ళేటప్పుడే జర కష్టిగా వెళ్తాయి అనమాట. అందుకోసమే మీకు క్లారిటీగా అనేది చూపిస్తున్నా. సరేనా, ఇప్పుడైతే ఇంకొక స్క్రూ ఉంది కదా, ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. ఈ ఒక్క స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ప్యాన్ మొత్తము బయటకు వచ్చేస్తుంది. సరేనా, ఇది మనమైతే లూజ్ చేసేసి దీంతో అయితే ఓపెన్ చేస్తున్నాం స్క్రూ లేవర్తోటి. ఇది తీసి పక్కకి పెట్టేసేసుకొని ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉన్న బోల్టాలన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్యాన్ కవర్కు ఉన్న బోల్టాలన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఇవి కూడా స్క్రూలే అనమాట, మొత్తం స్టార్ స్క్రూలే. స్టార్ బిట్ పెట్టి అన్నీ ఓపెన్ చేసేద్దాము. సరే, ఇప్పుడైతే నేను ఈ స్క్రూలు అన్నీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇవన్నీ మనం అన్నీ ఓపెన్ చేసుకుందాము. ఎందుకంటే ఆ స్ప్రింగ్ అనేది ఎందుకు ఇరిగిపోతుంది అని అంటే అది మనకు అందులో ఒక వాటర్ పోయి తుప్పు పట్టి ఇరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే బాగా మనం కిక్కు కొట్టినామనుకోండి అవి ఇరిగిపోతూ ఉంటాయన్నమాట. చాలా బండ్లకైతే ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అనమాట, చాలా బండ్లకు అయితే వచ్చినాయి. అది జస్ట్ ఒక 30 రూపాయలే ఉంటుంది అనమాట ఒరిజినల్ వచ్చేసి. కాకపోతే మనకి ఏఎన్ఈకి ఇవన్నీ ఇప్పాలన్నమాట, అంతే ఇబ్బంది. ఈ స్క్రూలన్నీ ఓపెన్ చేసేసి చేయాలి. మరి స్ప్రింగ్ చూసి ఇంత సింపుల్గా ఉంటుంది ఇవన్నీ ఓపెన్ చేయాలా అనేటట్టు ఉంటుంది అనమాట. ఇది లోపర్ సైడ్ అయితే మనకు ఆ స్ప్రింగ్కి అయితే బయటికి చేసుకోవడానికి అయితే ఏం లేదనమాట. అందుకోసమని ఈ కవర్ మొత్తం ఓపెన్ చేసి ఏ స్టార్ట్ అయితే ఉందన్నమాట. అందుకోసమని ఈ కవర్ అనేది మొత్తం ఓపెన్ చేస్తున్నాను నేను. ఈ బోల్టాలన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇది లూజ్ అవుతుంది కదా, ఇది లూజ్ అవుతుంది. నేను అన్ని బోల్టాలు అయితే తీస్తున్నాను చూడండి, లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత మనం అక్కడ సైడ్ స్టార్ స్క్రూలు ఉంటాయి అవి అయితే ఓపెన్ చేసేసుకుందాము. సరే, ఇప్పుడైతే ఇవన్నీ స్టార్ స్క్రూలు ఉన్నాయి కదా, ఇవైతే నేను తీసి బయటకు పెట్టేసి ఇక్కడ సైడ్ ఒక స్క్రూ ఉంది, ఇది ఒకటి ఓపెన్ చేసేద్దాం. ఇది ఒకటి ఓపెన్ చేసేస్తే మనకు కవర్ మొత్తం లూజ్ అయిపోతుంది. ఇది లూజ్ అయిన తర్వాత అక్కడ సైడ్ 3 బోల్టాలు ఉన్నాయి, దానికైతే అది కూడా ఓపెన్ చేద్దాము. ఓకే, ఇవైతే నేను ఓపెన్ చేస్తున్నా. ఈ స్క్రూ ఓపెన్ చేసుకొని ఇది లూజ్ అయింది చూసినా, ఇట్లా లూజ్ అవుతుంది అనమాట. లూజ్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ సైడ్ 3 స్క్రూలు ఉంటాయి స్టార్ స్క్రూలు, 3 స్క్రూలు అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నా చూడండి, ఇంత ఇంత దూరం ఉంటుంది అనమాట. అప్పుడు మనకి ఈ స్క్రూలన్నీ ఓపెన్ చేసుకుంటే ఈ కవర్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. సరేనా, ఈ కవర్ ఓపెన్ చేయనికనే అనమాట, ఎందుకంటే మనము అది మొత్తం ఫిట్టింగ్ ఉన్నప్పుడు ఒక తీస్తే మాత్రం రాదనమాట. నేను చాలాసార్లుగా ట్రై చేసినా కానీ రాలేదనమాట, ఎందుకంటే మనం ఈ కవర్ మొత్తం ఓపెన్ చేసేసుకుంటేనే సింపుల్గా అయిపోతుంది అనమాట వర్క్ అనేది. ఇప్పుడు నేను ఈ స్క్రూలు మొత్తం ఓపెన్ చేస్తున్నా. ఈ 3 స్క్రూలు ఉన్నాయి కదా, 3 స్క్రూలు ఓపెన్ చేసేసి ఆ కవర్ ఉంది కదా, ఆ కవర్ అయితే బయటకు తీస్తే మనకు ఆటోమేటిక్గా దీనికి ఏమైంది అనేది మనకు అర్థమైపోతుంది. సరేనా, ఇప్పుడైతే నేను ఈ స్క్రూ కూడా తీస్తున్నా. ఇది తీసేసి ఈ కవర్ అనేది ఇట్లా అనండి, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. లోపల సైడ్ స్ప్రింగ్ కనిపిస్తుంది కదా, అదే తిరిగిపోయింది అనమాట. జస్ట్ మనకి ఇక్కడ సైడ్ తడుతుంది అనమాట అది వెళ్ళకుండా. ఓకే, ఇప్పుడైతే పక్కెడదాం స్క్రూలు. ఇప్పుడైతే స్ప్రింగ్ అయితే ఇరిగిపోయింది, మీకు ఒకసారి చూపిస్తుంది చూడండి క్లారిటీగా, మీరు దగ్గర నుంచి అయితే గమనించండి. ఇప్పుడైతే ఇది అయితే ఇరిగిపోయింది అనమాట, ముక్క ఈయనే ఉంది సుషిరా, ఇరిగిపోయిన ముక్క అనమాట. ఇది మొత్తం ఇరిగిపోయింది, ఇది ఇక్కడ సైడ్ అయితే ఇరిగిపోయింది, కనిపిస్తుంది కదా. ఓకే, ఇది ఇరిగిపోయింది. ఇది పక్కకెట్టేసి మనం లోపల సైడ్ లాక్ వస్తుంది అనమాట, లాక్ అయితే తీసుకోవాలి. మొత్తం తుప్పు పట్టి ఇరిగిపోయింది అనమాట అదైతే. ఇక్కడ సైడ్ అయితే లాక్ వస్తుంది, లాక్ కనిపిస్తుంది కదా. ఈ లాక్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. లాక్ ఓపెన్ చేసేసి దాని కింద వాచర్ ఉంటుంది, వాచర్ ఒకటి ప్లాస్టిక్ బుష్ ఉంటుంది అనమాట, అదైతే తీసుకుందాం. సరే, ఇప్పుడైతే నేను ఇదైతే పైకి అనాలి, మనకు కింది సైడ్ నుంచి లాక్ అయితే వెళ్ళదు అనమాట, పైన సైడ్ అయితే తిప్పుకోవాలి దాన్ని. ఓకేనా, ఇట్లా లాక్ ప్లేయర్ తోటి అయితే ఓపెన్ చేసుకోవాలి, కొద్దిగా పైకి అనండి. ఇట్లా తిప్పితే పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేసిన తర్వాత ఇట్లా, ఎందుకంటే కింది సైడ్ నుంచి మనకు అంత కంఫర్ట్ ఉంటుంది అనమాట, అందుకోసమనే పై సైడ్ నుంచి పెట్టి ఈ లాక్ ప్లేయర్ తోటి అయితే ఓపెన్ చేసుకోవాలి. అన్మాతం వచ్చేస్తుంది బయటికి ఇట్లా లాక్ ప్లేయర్ తోటి అయితే తీసేసుకొని దాని కింద ఒకటి ఇంప వాచర్ ఉంటుంది చూడండి, ఈ వాచర్ కాక ఇంకొక ఇంప వాచర్ ఉంటుంది అనమాట. ఈ లాక్ చూస్తురుగా దాని కింద ఇంకొకటి ఇంప వాచర్ ఉంటుంది. ఓకే, ఈ వాచర్ చూడండి, ఇంప వాచర్, దాని కిందనే మనకు ప్లాస్టిక్ బుష్ ఉంటుంది అనమాట. ఈ ప్లాస్టిక్ బుష్ అయితే తీసుకోవాలి. ఈ ప్లాస్టిక్ బుష్ కూడా సింపుల్గా వస్తుంది, అవి లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇంతే అనమాట మనకు. మన లోపల అయితే ఏముండదు, లోపల అక్కడ లాస్ట్కి అయితే మనకు వాచర్ అయితే ఉంటుంది, ఇంప వాచర్. ఇప్పుడైతే ఈ స్ప్రింగ్ అయితే నేను బయటకు తీసేసిన చూడండి,
మనకు ఆ వాచర్ తీసే అవసరం ఏం లేదు. ఈ స్ప్రింగ్ అయితే మొత్తం ఇరిగిపోయింది అన్నమాట, చూస్తురుగా మొత్తం తుప్పు పట్టి ఇరిగిపోయింది. చాలా రోజుల నుంచి వాడినాం అనుకోండి ఇట్లా తుప్పు పట్టి ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇక్కడ సైడ్ తుప్పు పట్టి చూసిరా, అట్లా తుప్పు పట్టి ఇరిగిపోతూ ఉంటుంది. మనం కొత్తది అయితే తెచ్చుకుందాము. ఓకే, ఇప్పుడైతే కొత్తది అయితే తెచ్చుకుందాం. కొత్త దాని రేట్ అయితే చూడండి ఒకసారి అయితే గమనించండి. కొత్తది అయితే 30 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూడండి. 30 రూపాయలే ఉంది అన్నమాట. స్ప్రింగ్ అయితే చాలా తక్కువ రేటే ఉంటుంది, కానీ ఇవన్నీ ఇవన్నీ ఇప్పి వేయాల్సి వస్తుంది అన్నమాట. అంతే, పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఒరిజినల్ అన్నమాట మనం తీసుకొచ్చింది, అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఇదైతే ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసేసి స్ప్రింగ్ అయితే ఎట్లా కూసోబెట్టాలి ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా. దాంతోపాటు మనకు కిక్రాడు కూసుంటప్పుడు దానికైతే టైమింగ్ అయితే ఏం అవసరం ఉండదు, ఆటోమేటిక్గా దానికి హోల్స్ వస్తాయి అన్నమాట. దాని హోల్లో మనం కూసోబెట్టేస్తే కరెక్ట్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే నేను స్ప్రింగ్ అయితే ఫస్ట్ అయితే ఇటు సైడ్ అయితే ఎక్కిస్తాను చూడండి. స్ప్రింగ్ అయితే దగ్గర నుంచి అయితే చూడండి, దీనికి ఒక హోల్ ఉంటుంది. మనకి ఇట్లా అంటే కరెక్ట్ అంటుంది అనమాట, ఎక్కువ తిరగదు అనమాట. సౌండ్ వస్తుందా చూడండి, అంతే అనమాట, అది ఎక్కువ తిరగదు. ఓకే, ఇప్పుడైతే దీని అయితే మనము ఇక్కడ సైడ్ అయితే హోల్ ఉంది మీకు. ఈ స్ప్రింగ్ పెట్టినాక చూపిస్తాను నేను దగ్గర నుంచి అయితే. అక్కడ సైడ్ అయితే స్ప్రింగ్ ఉందన్నమాట, ఆ స్ప్రింగ్ అయితే చూపిస్తాను మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఇక్కడ హోల్ ఉందన్నమాట, ఆ హోల్లో ఈ స్ప్రింగ్ అనేది కూర్చుంది అనమాట. ఆ హోల్లో అయితే కూర్చుంది, కనిపిస్తుంది కదా. ఈ హోల్లో అయితే స్ప్రింగ్ హోల్ అయితే కనిపిస్తుంది కదా, ఆ హోల్లో ఆ స్ప్రింగ్ అయితే కూసోబెట్టాలన్నమాట. ఆ స్ప్రింగ్ అయితే ఫస్ట్ మనం ఇట్లా కూసోబెట్టాలి కరెక్ట్గా. నేను చూపిస్తాను ఒకసారి అయితే, బాగా చూడండి ఎట్లా కూసోబెట్టాలనేది. మీరు కరెక్ట్గా అయితే ఇట్లా కూసోబెట్టాలి. ఫస్ట్ స్ప్రింగ్ అయితే ఎక్కించినాం కదా, ఆ స్ప్రింగ్ అయితే కరెక్ట్ కూసోబెట్టండి. మనం ముందుగా అయితే స్ప్రింగ్ని అయితే సెట్ చేద్దాము. ఇట్లా లోపలికి అనండి దాని అయితే, ఆ హోల్లకి కరెక్ట్గా స్ట్రేట్గా అనండి. మనకు స్ప్రింగ్ కరెక్ట్ కూసుట్టు ఈ టైప్ అయితే చేయండి. కరెక్ట్ కూసింది కదా స్ప్రింగ్ అయితే. అప్పుడు ఈ ప్లాస్టిక్ బుష్ ఉంది కదా, ఈ ప్లాస్టిక్ బుష్ అయితే వేసేద్దాము. ఒకసారి అయితే చూడండి, నేను ప్లాస్టిక్ బుష్ అయితే పెట్టేస్తే ఒకసారి అయితే కరెక్ట్ చూసుకోండి. స్ప్రింగ్ కూడా మొత్తం ఈ హోల్ అయితే కరెక్ట్ కూసుంది, కనబడుతుంది కదా. అంతే, ఇప్పుడు మనం ఈ ప్లాస్టిక్ బుష్ ఉంది కదా, ఈ ప్లాస్టిక్ బుష్ అయితే ఫస్ట్ ఎక్కించుకోవాలి మనము. ఆ హోల్లో కూసున్న తర్వాత ఈ ప్లాస్టిక్ బుష్ అయితే ఎక్కించుకోవాలి. ఇక్కడ గాలలాగా ఉంది కదా, ఆ గాలి అనేది ఆ స్ప్రింగ్ మధ్యలో ఇక్కడ కూసుంది కదా, ఇట్లా రావాలన్నమాట. ఒకసారి చూడండి ఎట్లా వస్తుంది అనేది, ఇట్లా లోపలికి ఇట్లా రావాలి కరెక్ట్. ఇట్లా కూసోబెట్టాలి. కూసోబెట్టిన తర్వాత దానికి ఒకటి ఇంప వాచర్ వచ్చింది కదా, ఈ వాచర్ అయితే వేసేద్దాము. ఓకే, ఈ వాచర్ వేసేసి తర్వాత లాక్ ఉంది కదా, ఈ లాక్ అనేది చేతితోటే ఎక్కించుకోవచ్చు అనమాట. సింపుల్, ఇట్లానండి ఇర గట్టిగా నొక్కండి, ఆటోమేటిక్గా ఆ గాలలు అయితే కూసుంటుంది. ఇట్లా సెట్ చేయండి, ఆటోమేటిక్ గాలలు అయితే కూసుంటుంది. ఓకేనా, కొద్దిగా టైట్గా ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా చేతితోటే ఎక్కించుకోవచ్చు, పెద్దగా అయితే సింపుల్ అయితే ఉంటుంది. లేకపోతే టైట్గా ఉందనుకోండి లాక్ పేర్ అయితే పెట్టేసేయండి. సరేనా, ఇప్పుడైతే కరెక్ట్ కూసుంది. కరెక్ట్ కూసున్నాక ఇది ఫ్రీగా తిరుగుతుంది చూడండి, ఇలా లాక్ అనేది ఫ్రీగా తిరుగుతుంది. సరేనా, ఇప్పుడు ఇది మనకు మొత్తం పర్ఫెక్ట్గా ఎక్కింది, కనిపిస్తుంది కదా. లాక్కి అయితే పర్ఫెక్ట్గా అయితే ఎక్కింది, కనిపిస్తుంది కదా మీకు చూడండి. ఓకే, మనకైతే ఇప్పుడు స్ప్రింగ్ ఎక్కించుకోవాలి. స్ప్రింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. స్ప్రింగ్ ఎక్కించేది ఈ చేతితోటి, మన అన్మాతం ఇట్లా చేతితోటి పెట్టి అన్మాతం దానికైతే ఎక్కియాలి. చూడండి ఒకసారి అయితే, ఇట్లా అన్మాతం చేతితోటి పెట్టి ఇట్లా ఒకసారి మీరు కరెక్ట్ చూడండి, ఇట్లా పెట్టి ఇట్లా అంటున్నా నేను. కరెక్ట్గా అయితే అందులో కూసుంది చూసిరా, అందులో అయితే కరెక్ట్గా అయితే కూసుంది. ఓకే, గింతే అనమాట మనకు, మనకైతే అయిపోయింది. ఒకసారి అయితే మనము కిక్రాడ్ పెట్టి చెక్ చేసుకుందాం మనకు పర్ఫెక్ట్ వస్తుందా వస్తలేదా అనేది. ఒకసారి మనం కిక్రాడ్ పెట్టి చెక్ చేసుకుంటే మనకు డౌట్ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనం పెట్టిన తర్వాత మళ్ళీ మన ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మళ్ళీ మొత్తం ఓపెన్ చేయాలి కదా, అందుకోసమని చెక్ చేసుకోవాలి. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే లేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా లేస్తుంది చూడండి, మళ్ళీ కొడుతున్నా. ఓకే, కనిపిస్తుంది కదా. మనం ఇట్లా కిక్ కొడితే మనకు ఆటోమేటిక్ ఇచ్చి పెట్టాలన్నమాట. నేను కిక్ గట్టి కొడతా చూడండి, రైట్. ఓకే, మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, రైట్, కనిపిస్తుంది కదా. ఒకటికి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనం మొత్తం మళ్ళీ అన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది, అందుకనే చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఈ కిక్ రాడ్ అయితే తీసేసేయండి, తీసేసి పక్కకి పెట్టేసి ఇక్కడ సైడ్ 3 బొల్టాలు వచ్చినాయి కదా, ఈ పట్టి ఈ కవర్ పెట్టేసి ఈ 3 బొల్టాలు అయితే పెట్టేద్దాం. ఈ కవర్ అయితే ఫస్ట్ కూసోబెట్టండి, ఇట్లా కూసోబెట్టండి ఫస్ట్, కూసోబెట్టి ఇట్లా తిప్పండి. ఇట్లా తిప్పి ఇక్కడ సైడ్ అయితే స్క్రూలు వచ్చినాయి కదా, స్టార్ స్క్రూలు, ఈ 3 అయితే ఫిట్ చేసేద్దాం. ఈ 3 స్క్రూలు ఫిట్ చేసి ఫుల్ టైట్ చేసేద్దాం. ఆ తర్వాత మనం ఆ కవర్ అన్ని ఎక్కిచ్చేసి ఒకసారి మళ్ళీ బండి స్టార్ట్ చేసి చూసుకుంటే
క్లియర్ అయిపోతుంది అనమాట. సరే ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే స్క్రూలు అయితే నేను టైట్ చేసేస్తున్నాను, కొద్దిగా ఫాస్ట్గా అయితే చేద్దాము. ఈ స్క్రూలు అయితే టైట్ అయిపోయినాయి. తర్వాత ఈ కవర్ ఉంటుంది, ఆ కవర్ అయితే ఎక్కించుకుందాము. ఈ కవర్ అయితే ఉన్నాయి, అన్ని స్క్రూలు అయితే మనం కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేసేద్దాం. ఎందుకంటే మనం ఓపెన్ చేసేటప్పుడు క్లారిటీ అయితే చూసినాం కదా, ఫిట్ చేసేటప్పుడు అయితే ఏం అవసరం లేదు, ఆరామ్స్ అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. స్క్రూలు అన్నీ అన్ని స్క్రూలు అయితే నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేస్తున్నా. తర్వాత మనం ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ దగ్గరకు వచ్చే వర్కల్ ఏంది అంటే మనం కొద్దిగా స్లో ఎక్కించుకుందాం ఫ్యాన్ అనేది. ఎందుకంటే మనకు ఆ స్క్రూలు ఉన్నాయి కదా, స్ట్రేట్గా పెట్టాలన్నమాట. దీనికి హోల్కు స్ట్రేట్ రావాలన్నమాట మూడింటికి. మీకు ఒకసారి చూపిస్తా చూడండి, ఇక్కడ సైడ్ చూడండి, ఈ మూడు స్క్రూలు ఉన్నాయి కదా, దీనికైతే స్ట్రేట్ రావాలి. ఒకసారి అయితే చూడండి, దీనికైతే స్ట్రేట్ చేస్తున్నాను నేను. ఇక్కడ సైడ్ అయితే కరెక్ట్ చూడండి, నేనైతే ఇక్కడ సైడ్ అయితే ఎక్కించిన ఈ టైప్ అయితే దానికైతే కరెక్ట్ కూసబెట్టి దీనైతే స్క్రూలు అయితే మనం ఫిట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా అయితే అర్థమైపోయింది కదా. ఓకే, ఇప్పుడైతే నేనైతే ఈ స్క్రూలు అయితే మొత్తం టైట్ చేసేస్తున్నా, ఫుల్ టైట్ అయిపోయినాయి మనకైతే. ఒకసారి అయితే చూసుకోవచ్చు మీరు కూడా, స్క్రూలు టైట్ అయిపోయినాయి మనకు. ఇంకొకటి పైన కవర్ ఎక్కించేసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. మనము బండి స్టార్ట్ చేసి ఒకటికి రెండుసార్లు అయితే మనం చెక్ చేసుకుందాము. ఈ కవర్ అయితే మనము సెట్ చేయాలి. ఇప్పుడు ఈ స్క్రూలు ఉన్నాయిగా, ఇవైతే ఫిట్ చేసేద్దాము. ఈ కవర్ అనేది ఇట్లా పెట్టాలన్నమాట, ముందల సైడ్ నుంచి, ఇక్కడ సైడ్ నుంచి కూసబెట్టాలి. ముందల సైడ్ నుంచి ఈ ముందల సైడ్ కూసబెట్టాలంటే ముందల సైడ్ నుంచి ఇట్లా కరెక్ట్ కూసబెట్టాలి ఈ టైప్ అయితే. ఓకే, ఇప్పుడైతే పర్ఫెక్ట్ కూసింది. ఈ నాలుగు స్క్రూలు ఉన్నాయి కదా, ఇవైతే మనం ఫుల్ టైట్ చేసేద్దాం. ఈ నాలుగు స్క్రూలు అయితే నేను పెట్టేస్తున్నాను చూడండి, ఇవైతే పెట్టేసి మనం ఫుల్ టైట్ అయితే చేసేద్దాం. ఓకే, నా మనకైతే నాలుగు స్క్రూలు అయితే నేను ఎక్కించేస్తున్నా. ఎక్కించిన తర్వాత మనం ఒకసారి అయితే బండి అయితే స్టార్ట్ చేసి మనకి ఏమైనా సౌండ్ వస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు కరెక్ట్ ఉందా లేదా, ఏమైనా సౌండ్ వస్తుందా తేడా అయిందా అనేది ఒకటికి రెండుసార్లు అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. సరేనా, ఇప్పుడైతే నేను ఇవైతే టైట్ చేసేసిన, టైట్ చేసేసి ఇప్పుడు కిక్ రాడ్ ఉంది కదా, కిక్ రాడ్ అయితే ఎక్కించుకోవాలి. కిక్ రాడ్ అనేది ఎక్కించుకునే ముందర ఇక్కడ ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ ఈ టైప్ అయితే రాదనమాట. ఇక్కడ గడ్డ టైప్ ఉంది కదా, ఇక్కడ ఈ టైప్ అయితే పెట్టేసాను. ఇక్కడ సైడ్ చూస్తారు కదా, ఇట్లా ఈ టైప్ అయితే పెట్టేసి మనం దీనైతే లోపలికైతే సెట్ చేసి ఒకసారి చూడండి, కిక్ రాడ్ అనేది ఎంత దూరం వస్తుంది ఏం కథ అనేది ఒకటికి రెండుసార్లు అయితే మనం చూసుకోవాలి. అంటే మనకు కిక్ రాడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందా వస్తలేదా అనేది, ఎందుకంటే మనకు ఇట్లా కాలు పెడితే ఆనొద్దు అనమాట. ఇట్లా ఇట్లా ఉండాలన్నమాట, ఈ టైప్ అయితే ఉండాలి. దీనైతే పర్ఫెక్ట్గా అయితే చూసుకోవాలి. ఓకేనా, ఇట్లా ఇంత గ్యాప్ అయితే ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కిక్ రాడ్ అనే కింది కానీ బోల్ట్ అయితే ఫిట్ చేసేద్దాం. సరే, ఇప్పుడైతే కిక్ రాడ్ అయితే నేను కిందికి అంటున్నా. ఇక్కడ సైడ్ అయితే 12 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా, ఈ బోల్ట్ అయితే నేను ఫిట్ చేసేస్తున్నా. 12 నెంబర్ బోల్ట్ అనమాట ఇది. ఈ బోల్ట్ పెట్టేసి దీనైతే 12 నెంబర్ రింగ్ పన్నుతో అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఓకే, ఇదైతే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనైతే మనము ఫుల్ టైట్ చేసేసుకుందాం 12 నెంబర్ రింగ్ పన్నుతోటి. దీనైతే ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఇట్లా కిందికి పట్టుకొని టైట్ చేయాలన్నమాట, కిక్ రాడ్ని పట్టుకొని టైట్ చేయాలి. ఓకే, మనకైతే ఇదైతే టైట్ అయిపోయింది. ఒకసారి అయితే మనము మొత్తం ఫుల్ టైట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఒకసారి అయితే బండి అయితే కిక్ కొట్టి చూద్దాం. సరే, ఇప్పుడైతే నేను కిక్ కొడుతున్నా చూడండి. కిక్ కొడితే మనకు ఆటోమేటిక్గా లేస్తుంది, చూస్తారు కదా. ఓకే, ఇప్పుడైతే కిక్ అయితే కొట్టినాం, మనకైతే బండి అయితే స్టార్ట్ అయింది. కిక్ రాడ్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్, సూపర్గా సెట్ అయింది. నేను మళ్ళీ కిక్ కొడుతున్నా, చూసిరా, ఆటోమేటిక్ అయితే బండి స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ అయితే కిక్ రాడ్ అయితే లేస్తుంది అనమాట. మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఒకటికి రెండుసార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే మనం బండి స్టార్ట్ చేసినట్టు ఏమైనా సౌండ్ వస్తుందా, ఎట్లా అవుతుంది ఇంకా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఉంది, కాకపోతే మనం ఇంకొక రెండుసార్లు అయితే చెక్ చేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ కిక్ కొట్టి మళ్ళీ చెక్ చేసుకుందాము. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది, చూస్తారు కదా. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంతే అనమాట మనకు కిక్ రాడ్ స్ప్రింగ్ చేసుకోవడం అయితే ఇంతే. ఇప్పుడు చూస్తారు కదా, మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఓకే, మనకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే మనకు కిక్ రాడ్ ప్రాబ్లం ఏమైనా ఉందనుకోండి, 100cc బండికి అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి. టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100cc బండికి అయితే ఈ విధంగా అయితే ఫిట్ చేయాలి. ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఏమనిపించిందని కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్తవారు మన ఛానల్ చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరొక మంచి వీడియో కోసం మన ఛానల్ అయితే